బడుగు బలహీన కుటుంబాలకు అండగా నిలబడ్డమే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కర్తవ్యమని దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గారు తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని గ్రామాల ప్రజలు అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యం పొందిన బాధిత కుటుంబాలైన మల్లేశంపల్లి గ్రామానికి చెందిన ముత్యాల తండ్రి రామయ్యకు 50,000, ముబారస్పూర్ గ్రామానికి చెందిన స్వామి తండ్రి చంద్రయ్యకు 40,000, హైబంద్ నగర్ గ్రామానికి చెందిన షేక్ యూసఫ్ తండ్రి బండి సాబ్కు 60,000 రూపాయలను మంత్రి హరీష్ రావు మేదకెంపి కొత్త ప్రభాకర్ రెడ్డిల చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను పలువురికి అందచేయడం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సహాయ నిధి మూలంగా ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు మేలు జరుగుతుందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముబారస్పూర్ ఎంపీటీసీ తిరుపతి మల్లేశంపల్లి గ్రామ సర్పంచ్ దారా సత్యం నాయకులు వైకుంఠంతో పాటు పలువురు హాజరయ్యారు. అనారోగ్యం పాలై కార్పొరేట్ హాస్పిటల్లో పోయి చికిత్స చేయించుకున్న వాళ్లకు ప్రభుత్వం తరఫున మాకు మెడికల్ బిల్స్ ఇస్తే వాళ్లకు ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. నిరుపేదలైన గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా కార్పొరేట్ హాస్పిటల్కు పోతే వాళ్ళ బిల్సు గౌరవ మంత్రి గారికి కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ మండలంలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళకి తెచ్చిచ్చినట్టుంటే సీఎంఆర్ఎఫ్ కింద వాళ్లకు ఆ బిల్స్ను సబ్మిట్ చేసి వాళ్ళకి చెక్కులు ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంట్లో ఎలాంటి అనారోగ్యానికి గురైనా మేము ఈ సీఎంఆర్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది.